ఆంధ్రప్రదేశ్ మంత్రుల్లో అతి చిన్న వయస్కుడు అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్కు అతి ముఖ్యమైన శాఖ కేటాయించారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. గతంలో దివంగత గౌతమ్ రెడ్డి నిర్వహించిన కీలకమైన శాఖను గుడివాడ అమర్నాథ్కు కేటాయించడం అనేది అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. అమర్నాథ్ మంత్రి ఉన్నారు సార్, కంగ్రాచులేషన్స్. మీరు ఈ మంత్రి పదవి రావడాన్ని ఏ రకంగా చూస్తారు, అది కూడా ఐటీ శాఖ మీకు ఇవ్వడాన్ని ఏ రకంగా చూస్తారు? మంత్రి పదవి వచ్చినప్పుడు మొత్తం అంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారికి, జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబానికి, రాజశేఖర రెడ్డి గారితో మా కుటుంబానికి ఉన్నటువంటి సాన్నిహిత్యం, వీటన్నిటి మధ్య ఆయనతో పాటు కలిసి 10 సంవత్సరాలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కానీ, లేదా 2019లో ఎమ్మెల్యేగా నా గెలిచినటువంటి నాటి నుండి ఆయనతో ఉన్నటువంటి సాన్నిహిత్యం, ఆయనతో కలిసి పనిచేసేటువంటి అవకాశం, అటు పోరాటాల్లో కానీ ఇటు ప్రభుత్వంలో కానీ ఒక మంచి గొప్ప అనుభూతి. ఈరోజు ఆయనతో పాటు క్యాబినెట్లో ఉండడం అనేటువంటిది అది జీవిత ఆశయం. సో ఆశయం నెరవేరినటువంటి రోజు, దేశంలోనే ఒక ప్రజారంజకమైనటువంటి పరిపాలన అందిస్తున్నటువంటి ముఖ్యమంత్రితో పాటు కలిసి ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాల్లో భాగస్వాములు అయ్యేటువంటి అవకాశం క్యాబినెట్ మంత్రిగా ఒక గొప్ప అదృష్టంగా భావిస్తాం. మా కుటుంబానికి, జగన్మోహన్ రెడ్డి గారికి ఆ జన్మంతరం రుణపడి ఉంటాం. మరి నాకు ఈ స్థానం కల్పించినటువంటి నా అనకాపల్లి నియోజకవర్గ ప్రజలు కూడా ఆ జన్మంతరం రుణపడి ఉండాల్సినటువంటి పరిస్థితి ఉంది. దాంతోపాటు మంత్రిగా అవకాశం కల్పించడం ఒక ఎత్తు అయితే, అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి ఇండస్ట్రీసు, ఐటీ ఇన్వెస్ట్మెంట్స్, కామర్సు ఇవన్నీ కూడా కలిపినటువంటి శాఖను గతంలో దివంగత నేత గౌతమ్ రెడ్డి గారు నిర్వహించినటువంటి శాఖని ఎంతో నమ్మకంతో నా మీద ఈ బాధ్యతను పెట్టినటువంటి ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, అటు ముఖ్యమంత్రి గారి తాలూకు ఆలోచనల్ని, రాష్ట్రాన్ని ఇండస్ట్రీ పరంగా ఏ రకమైనటువంటి గ్రోత్ తీసుకురావాలనేటువంటి ఆలోచనలు ఆయనకు సంబంధించినవి, అలాగే గౌతమ్ గారి ఆశయాలు కొన్ని ఏవైతే పైప్లైన్లో పెట్టి ఈ రాష్ట్రానికి మంచి చేయాలి, మంచి ఇండస్ట్రీస్ని తీసుకురావాలి, ఐటీని విశాఖపట్నం లాంటి నగరంలో పెంచాలనేటువంటి తాపత్రయం ఆయన ఏదైతే పడ్డాడో వాటిని కూడా ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి బాధ్యత నా మీద ఉంది. మరి ముఖ్యంగా అత్యంత ప్రాధాన్యత కలిగినటువంటి రాష్ట్రం, ఈరోజు 13 జిల్లాల ఆంధ్రప్రదేశ్గా ఉన్నటువంటిది 26 జిల్లాలుగా మారినటువంటి ఆంధ్రప్రదేశ్, అత్యంత పెద్ద కోస్టల్ లైన్ ఉన్నటువంటి రాష్ట్రం, ఆల్మోస్ట్ 960 కిలోమీటర్లు సీ కోస్ట్ ఉన్నటువంటి ప్రాంతం, మంచి పోర్ట్స్, విశాఖపట్నం లాంటి నగరంలో 2 ప్రధానమైనటువంటి పోర్టులు ఉన్నాయి, అలాగే కాకినాడ పోర్టు ఉంది, అలాగే కృష్ణపట్నం పోర్టు ఉంది, రానటువంటి కాలంలో మచిలీపట్నం పోర్టు రాబోతూ ఉంది. ఆల్మోస్ట్ పోర్ట్ సిటీస్గా అన్నీ అవతరిస్తున్నటువంటి సందర్భంలో ఇండస్ట్రీస్కి ఏదన్నా అంటే ఒక ప్రోడక్ట్ తయారు చేసినప్పుడు ఆ ప్రోడక్ట్ని మనం లాజిస్టిక్స్ అనేటువంటివి చాలా ఇంపార్టెంట్, దాన్ని ఏ రకంగా ట్రాన్స్పోర్ట్ చేసి బయటికి తీసుకెళ్ళాలి, లేదా ఎక్స్పోర్ట్ చేసేటువంటి క్రమంలో ఏ అవకాశాలు బాగుంటాయి అనేటువంటి దానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్కి మంచి అవకాశాలు ఉన్నటువంటి రాష్ట్రం ఇది. చాలా ఇండస్ట్రీస్, విశాఖపట్నం అలాగే కాకినాడ లేదా ఇప్పటికే శ్రీ సిటీ లాంటి ప్రాంతాలు, అలాగే అనంతపూర్ లాంటి ప్రాంతాల్లో ఈరోజు కియా లాంటి కంపెనీలు, లేదా కడప లాంటి ప్రాంతాల్లో ఎలక్ట్రానిక్ సిటీసు, ఇవన్నీ కూడా రానటువంటి కాలంలో ఇండస్ట్రీ పరంగా గ్రోత్, ఈరోజు హైదరాబాద్ ఏ రకంగా ఐటీ సెక్టర్లో ఉన్నతమైనటువంటి నగరంగా ఈరోజు ఆవిర్భవించిందో, ఆంధ్రప్రదేశ్లో ప్రతి ప్రాంతానికి ఒక ప్రాధాన్యత ఉంది, ఆ ప్రాధాన్యత కలిగినటువంటి ప్రతి ప్రాంతానికి ఇండస్ట్రీస్తో దాన్ని మనం ఐటీ ఏ రకంగా హైదరాబాద్, తెలంగాణ ఉందో ఇండస్ట్రీస్కి ఆంధ్రప్రదేశ్ ఒక డెస్టినేషన్ అనేటువంటి విధంగా తీర్చిదిద్దాలనేటువంటి ముఖ్యమంత్రి గారి తాలూకు ఆలోచన, ఆయన ఆలోచనకు అనుగుణంగా పనిచేసేటువంటి దానికి నా సాయశక్తుల వాస్తవానికి చాలా పెద్ద శాఖ, చాలా రాష్ట్రంకి సంబంధించినటువంటి, భవిష్యత్తుకి సంబంధించినటువంటి శాఖ, ఎకనామికల్గా, ఫైనాన్షియల్గా దీన్ని డెవలప్ చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది, దానికి తగ్గట్టు ఆయన పెట్టుకున్నటువంటి నమ్మకానికి 2 నెలలు కష్టపడి పనిచేస్తా. అంటే మీరు ప్రమాణ స్వీకారం చేసే సమయంలో ఉద్వేగానికి గురయ్యారు, అంటే పాదాభివందనం కూడా చేశారు, అంటే ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది? ఒకటి, ఒక జీవిత ఆశయం నెరవేర్చేటువంటి, మనకి మీకు ఏదన్నా కావాలనుకున్నప్పుడు దేవుణ్ణి కోరుకుంటాం మనం, నాకు ఈ నేను ఇది అవ్వాలని కోరుకుంటాను, లేదా నాకు ఇలా జరగాలనుకుంటుంటాను, లేదా నా కుటుంబం ఈ రకంగా ఉండాలని కోరుకుంటాను, లేదా నా ప్రాంతం బాగుండాలని చెప్పి కోరుకుంటాను, మనం ఎవరినన్నా దేవునే కోరుకోగలం. ఇప్పుడు వ్యక్తిగతంగా వచ్చినప్పుడు, మనం పర్సనల్గా మనం ఒక స్థాయికి వెళ్ళాలని అనుకున్నప్పుడు ఆ అవకాశం కల్పించినటువంటి, కనబడినటువంటి దేవుని కంటే కనిపించేటువంటి దేవుడు జగన్మోహన్ రెడ్డి అయినప్పుడు ఆయనకి కాళ్ళు మొక్కపోతే ఇంకెవరికి మొక్కుతాను నేను? అందులోని నా కుటుంబం, నేను పడినటువంటి కష్టం, నా కష్టం తెలిసినటువంటి వ్యక్తిగా, ఎందుకంటే నాన్న నా చిన్న వయసులో నా తండ్రి చనిపోయి అనేక రకాలుగా ఆల్మోస్ట్ 18-20 సంవత్సరాలు రాజకీయంగా, ఆర్థికంగా అన్ని రకాలుగా ఇబ్బందులు పడినటువంటి పరిస్థితులు, నేను
రాజకీయంగా ఉన్నప్పటికీ చాలా సందర్భాల్లో మా జిల్లాలో ఉన్నటువంటి నాయకత్వం కానీ లేదా నేను కలిసి పనిచేసినటువంటి నాయకులు కానీ గురునాథరావు కొడుక్కి ఎక్కడన్నా అవకాశం ఇస్తే స్టేజ్ ఎక్కి మాట్లాడితే ఒక నాయకుడిగా ఆవిర్భవిస్తే మనకు ఇబ్బంది అన్నటువంటి పరిస్థితుల దగ్గర నుంచి ఒక నాయకుడిగా నాకు కొన్ని సందర్భాల్లో స్టేజ్ మీద మాట్లాడేటువంటి దానికి అవకాశం కూడా ఇవ్వనటువంటి సందర్భాల దగ్గర నుంచి కొన్ని సందర్భాల్లో గురునాథరావు కొడుక్కి మనం ఎలివేట్ చేస్తే మనకి రాజకీయ పరంగా మనకి మన కుటుంబాలకి ఇబ్బంది వస్తుంది అనుకున్నటువంటి కుటుంబాలని చూసాం. సో వీటన్నిటి మధ్యలో కొన్ని సందర్భాల్లో జనం వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు మాట్లాడతావా అని చెప్పి అడిగినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. వాటన్నిటిని కూడా అధిగమించుకొని వచ్చాం, కష్టాలు పడ్డాం. ఏదన్నా రాజకీయాల్లో ఉన్నటువంటి వ్యక్తులకి పేషెన్స్ అనేటువంటిది ఇంపార్టెంటు. మనం ఆ పేషెంట్గా మనం ఉన్నాం, పేషెన్స్తో ఉన్నాం, మనం ఈరోజు ఈ స్థాయికి వచ్చాం. సో ఇవన్నిటికీ సహకారం చేసినటువంటి నాయకుడు నాకు జగన్మోహన్ రెడ్డి గారు. డెఫినెట్గా ఒక ఎమోషనల్ ఫీలింగ్ ఉంది. 30 ఏళ్ల క్రితం నా తండ్రి మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు, మళ్ళీ నాకు ఈరోజు అవకాశం వచ్చింది. సో డెఫినెట్గా ఇట్స్ అన్ ఎమోషనల్ ఫీలింగ్. మీకు మంత్రి పదవి రాకుండా చేయడానికి కొన్ని వర్గాలు కూడా కృషి చేసే దాని వెనక అండర్ కరెంట్గా పనిచేసే అనేది ఒక టాక్ ఉంది, అది మీ దృష్టికి వచ్చిందా? ఇప్పుడు ఎవరికన్నా కావాలనుకుంటే వారు కావాలని కోరుకుంటారు తప్ప వారు రాకూడదని కోరుకున్న వాడికి ఎప్పుడు కూడా మంచి జరగదు. ఇప్పుడు మీకు కావాలంటే మన ప్రయత్నం మనం చేయాలి, లేదు మన పడినటువంటి కష్టానికి నాయకుడు గుర్తింపునిస్తాడు అంతే తప్ప నాకు వచ్చిన రాకపోయినా వాళ్ళు పలానాడు రాకూడదు అనుకుంటే అటువంటి వారికి భవిష్యత్తు ఉండదు అనేటువంటిది మన దీంట్లోనే కాదు, అంటే రాజకీయాల్లోనే కాదు, ఏ దీంట్లోనైనా మన గురించి మనం ఆలోచన చేయాలి, మన వృద్ధి గురించి మనం ఆలోచన చేయాలి తప్ప ఎవడో నాశనం కోరుకుంటే ఎప్పుడు కూడా మంచి జరగదు, అది జీవితం చెప్పేటువంటి ఒక నిజం. సో డెఫినెట్గా ముఖ్యమంత్రి గారు అనుకున్న తర్వాత వాళ్ళు వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి సంగతి మీ అందరికీ తెలుసు, ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత దాన్ని కట్టుబడి ఉంటాడు. ఎంత కష్టం వచ్చినా, ఎంత ఇబ్బంది వచ్చినా, లేదా మాలాంటి వాళ్ళ మీద ఎంత నమ్మకం పెట్టుకున్నా పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని నిలబెడతామన్నటువంటి ధైర్యంతో ఇటువంటి నిర్ణయాలు తీసుకున్నారు. లేకపోతే 36 సంవత్సరాల వయసులో నాకు ఈ అవకాశం కల్పించడం, ఇంత పెద్ద సాకర్ని నాకు నా మీద అప్పచెప్పడం అంటే చాలామందికి ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. కాకపోతే ఆయన పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని నిలబెట్టుకునేటువంటి దిశగా నా తాలూకు పనితనం ఉంటుంది. థ్యాంక్ యూ. ఇది గుడివాడ అమర్నాథ్ అంతరంగం. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన అవకాశాన్ని ఒక ప్రతిష్టగా భావిస్తున్నాను, కాబట్టి ఆయన ఒక దేవునిగా ఆరాధించడం వల్ల ఆయన పాదాభివందనం చేశానని అమర్నాథ్ చెప్తున్నారు. మరోవైపు ఎవరు అడ్డుతగిలినా జగన్ కనుక నిర్ణయించుకుంటే ఖచ్చితంగా పదవి ఎవరికి రావాలనేది నిర్ణయమైపోతుందని కూడా చెప్తున్నారు. కీలకమైన ఐటీ శాఖ గతంలో గౌతమ్ రెడ్డి నిర్వహించారు, గౌతమ్ రెడ్డి తర్వాత అమర్నాథ్ నిర్వహించబోతున్నారు. గతంలో సాగిన ప్రాజెక్టులు అలాగే మున్ముందు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కీలకమైన పరిశ్రమలు ఐటీ శాఖకు సంబంధించిన నిర్వహణ అనేది ఒక రకంగా సవాల్గానే పరిగణించాల్సి ఉంటుంది, కాబట్టి దాన్ని సమర్థవంతంగా నిర్వర్తిస్తారన్న భావనతోనే ముఖ్యమంత్రి గుడివాడ అమర్నాథ్కు ఈ కీలకమైన శాఖ ఇచ్చారనేది ఆయన మాటలతోనే స్పష్టమవుతుంది. కెమెరామెన్ కృష్ణతో ప్రసాద్, సిపి న్యూస్, విజయవాడ.